Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం గోరంట్ల మాధవ్ పై వచ్చినటువంటి అమెరికన్ ఫోరెన్సిక్ రిపోర్టుపై సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఒక తికమక ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేశారు. ఎందుకు ఇలా అంటున్నానంటే అంత పెద్ద ఆయన మీద ఆయన చాలా కష్టపడ్డాడు చెప్పడానికి. చాలా నిదానంగా స్లోగా లో వాయిస్లో పదాలు వెతుక్కుంటూ నేను ఎక్కడ పొరపాటు పడకూడదన్నటువంటి ఒక ఇంటెన్షన్ ఆయన పద దీనిలో కనిపిస్తా. ఇందులో ఎంత తికమక ఉంది అంటే ఇప్పుడు ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే పట్టాభి బయట పెట్టినటువంటి పట్టాభికి సంబంధించిన బంధువు పోతిని ప్రసాద్ అని ఆయన అమెరికాలో ఉన్నటువంటి ఒక ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించి ఒక ఎక్స్పర్ట్ జిమ్ స్టెఫార్డ్కి ఈ వైరల్ అవుతున్న సర్క్యులేషన్లో ఉన్న వీడియోనిచ్చి ఇది ఒరిజినలా కాదా తేల్చమంటే, అంటే ఒరిజినలా కాదా అంటే ఈజ్ ఇట్ ఎడిటెడ్ ఆర్ ఈజ్ ఇట్ మార్ఫుడ్ ఆర్ ఈజ్ ఇట్ గ్రాఫిక్తో కూడినటువంటిదా, ఇవే ఒరిజినల్ కాదా అని అడిగితే ఏమిటి అర్థం? ఒరిజినలా కాదా అంటే అసలు ఎట్లా దానికి అర్థం ఏంటి? నాకు అర్థం కాల. అథెంటిక్ అంటే ఏమిటి, ఒరిజినల్ అంటే ఏమిటి? సరే నేను ఇది ఒరిజినలేనే ఇచ్చాను, కానీ దీని అథెంటికేషన్ గురించి నన్ను వాళ్ళు ఒపీనియన్ అడగలేదు. నేను ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు పూర్తిగా తీసుకోకుండా హడావిడిగా ఆయన ఏదో పోతిన ప్రసాద్ ఆయన మార్చి రిపోర్ట్ ఇచ్చాడు అని చెప్పని జిమ్ స్టాఫర్డు సిఐడి చీఫ్ సునీల్ కుమార్కి సమాచారం ఇచ్చాడట. ఈయన అడిగితే అది అథెంటికేటెడా మరి లేకపోతే దాని ఒరిజినాలిటీ దాని గురించి ఒపీనియన్ నన్ను అడగలేదు అని అంటే ఈజ్ ఇట్ ఒరిజినల్ ఆర్ నాట్ అన్నప్పుడు అది ఒరిజినలే అంటే ఏంటి, నాట్ ఎడిటెడ్ నాట్ మార్ఫుడ్ ఆర్ గ్రాఫిక్స్ అనే కదా అర్థం. నాకైతే అంతవరకు అర్థం అవుతూ ఉంది. మరి అంటే సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు అంటే ఆయన ఐపీఎస్ వరకు చదువుకున్నారు, నేను బీఎస్సీ వరకే చదువుకున్నాను, అందువల్ల ఆయనకు వేరే అర్థమవుతూ ఉండొచ్చు. పక్కేరప్ప గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ని ఆయన ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్త్రీకి ఫోన్ చేశాడు, సో ఆయన ఫోన్లో ఉన్నది ఒరిజినల్, ఆ స్త్రీ రిసీవ్ చేసుకున్నది ఒరిజినల్. ఇప్పుడు ఆ స్త్రీ దగ్గర నుంచి వేరే అతను ఆ ఫోన్ మీద నుంచి షూట్ చేస్తే అది ఒరిజినల్ కాదు. అంటే షూట్ చేసినంత మాత్రాన్నే అది ఎడిటెడా కాదా మార్పుడా కాదా చెప్పలేనంతగా అయిపోతుంది అన్నమాట. మరి టెక్నాలజీ సునీల్ కుమార్కి మాత్రమే తెలుసో లేక వైసీపీ నాయకులకి మాత్రమే తెలుసో తెలియదు, కానీ ఇంకో హెచ్చరిక కూడా చేశాడు, ఇదంతా తప్పుడు వ్యవహారం నిర్వహించినందుకు గాను తర్వాతి కాలంలో ఐటీ యాక్ట్ కింద ఐపీసీ కింద చర్యలు ఉంటాయి. తర్వాత కాలంలో ఎందుకండి, ఇప్పుడే పెట్టండి, రేపే పెట్టండి. హైదరాబాద్ పోయి ఏ కేసు లేకుండా రఘురామకృష్ణరాజుని ఎత్తుకొచ్చినంత హడావిడిగా వీళ్ళ మీద కేసులు పెట్టలేరా? సరే అయితే ఇంతకీ ఏం చెప్పొస్తున్నారు, రాజమౌళి సినిమా త్రిబుల్ ఆర్ గురించి ఒక ఉదాహరణ కూడా ఆయన చెప్పాడు. అందులో పులులు లేళ్ళు కుందేళ్ళు దూకుతూ ఉంటాయి, మనిషి పులి క్లోజ్గా వస్తారు. ఇప్పుడు దాన్ని మనం థియేటర్లో మనం స్క్రీన్ నుంచి మనం షాట్ తీసి దీన్ని పంపించి ఒరిజినల్లా కాదా అంటే ఒరిజినల్లే అంటాడు, అది గ్రాఫిక్స్ అని ఆయన చెప్పలేడు. రాజమౌళి తీసినటువంటి ఒరిజినల్ ఫుటేజ్ అంటే ఆయన మనిషిని వేరే పులులను వేరే పులి వేషం వేసుకున్న మనిషిని వేరే బ్లూ మ్యాట్లు అవన్నీ తీస్తారు. ఎందుకంటే నేను ఫిలిం బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినానే కానీ నాకు తెలుసు. ఆ ఫుటేజ్ పంపిస్తే చెప్తాడంట, ఆ ఫుటేజ్ పంపిస్తే చెప్పేదే ఉంది, పులి మనిషి క్లోజ్గా ఎన్టీఆర్ అన్ను పులి ఇద్దరు అని గాండ్రించి మరి సెంటీమీటర్ దూరంలోకి వస్తారా విడిగా? ఈజీగా చెప్పేస్తాడు ఇది గ్రాఫిక్స్ అని.
లేయర్స్ ఉంటాయి. ఒక విజువల్కి లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ని ఎక్స్పర్ట్లు ఈజీగా కనిపెడతారు, రెండు మూడు లేయర్స్తో చేయబడింది ఇది అని. మామూలు వ్యక్తులకు తెలియకపోవచ్చు అది. ఇప్పుడు ఇంతకీ సునీల్ కుమార్ గారు ఏం చెప్తారంటే, జిమ్ స్టాఫర్డ్ ఇచ్చినటువంటి ఒరిజినల్ రిపోర్టు కాదు, పోతిన ప్రసాద్ ఇచ్చింది, మార్పులు చేర్పులు చేశారు, ఫుల్ స్టాప్ కామాలు కూడా ఒరిజినల్ని మార్చకూడదు. ఒక ఒరిజినల్ రిపోర్ట్ ఇచ్చారంటే అందులో ఫుల్ స్టాప్ కామాలకు కూడా కొన్ని అర్థాలు ఉంటాయి, అటువంటిది మాత్రమే మనం కోర్టులో సబ్మిట్ చేయగలము అని చెప్పని చెప్తూ, ఓ పక్క మళ్ళీ ఎటువంటి ప్రామాణికత లేని ప్రైవేటు ల్యాబ్ అది, ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఎటువంటి ప్రామాణికత లేని ఫోరెన్సిక్ ల్యాబ్ అని చెప్తున్నారు. క్వైట్ కాంట్రడిక్టివ్గా ఉన్నాయి ఆయన చెప్తున్న అంశాలన్నీ కూడా. ఇప్పుడు మహిళ దగ్గర నుంచో మాధవ్ దగ్గర నుంచో ఇంకొకళ్ళు ఫోన్ నుంచి ఫోన్కి తీసినంత మాత్రాన అది ఏంటో మార్పుడో తెలీదా, ఒరిజినల్ అంటే ఏంటి, అథెంటికేట్ అంటే ఏంది, దీన్ని అథెంటికేట్ చేయమని చెప్పి అడిగారు. అథెంటికేట్ చేయడానికి ఆయన ఎవరు? ఒరిజినల్లో కాదో చెప్తాడు. అథెంటికేట్ చేయడానికి ఎక్కడైనా కూడా ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలు, ఆయా గవర్నమెంట్లకు సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల్లో అథెంటికేట్ చేస్తారు. మరి నాకైతే తెలియదు ఇట్లా ప్రైవేట్ వాళ్ళు కూడా అథెంటికేట్ చేస్తారేమో, మరి వాటిని ప్రామాణికత లేదు అని ఓ పక్క చెప్తా, ఓ పక్క ఫుల్ స్టాప్ కామాలు మార్చినా కూడా పనికిరాదు రిపోర్టు అంటున్నా. అసలు ప్రామాణికతే లేని ల్యాబ్ రిపోర్టును తీసుకొచ్చాడు పట్టాభి అని నేరుగా చెప్పొచ్చు కదా ఒక మాట. ఎటువంటి ప్రామాణికత లేనటువంటి ఒక ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు తీసుకొని వచ్చి దాని గురించి ఓ తెగ మాట్లాడేస్తున్నారు, పక్కేరపు చెప్పింది అదే కదా అని చెప్పొచ్చు నేరుగా. కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక స్క్రిప్ట్ ఏదో తయారు చేసుకున్నట్టుగా అనుమానం వచ్చేలాగా ఆయన ఉన్నారు. ఐఎమ్ సారీ, నేను సునీల్ కుమార్ గారు మిమ్మల్ని అనుమానించట్లేదు నేను, కానీ మీరు చెప్పిన విధానం చూస్తే కొంచెం తిక్కమక్కగా, అసలు జిమ్ స్టాఫ్ వాడు సంబంధించిన రిపోర్ట్ మీది కూడా అసలు ఒరిజినల్ ఏనా, మీ దగ్గర మీ చేతిలో ఉన్నది, పోతన్ ప్రసాద్ పంపింది ఒరిజినల్ కాదు అనుకుంటే మీ దగ్గర ఉన్నది మాత్రం మీరు క్రియేట్ చేసింది కాదు అని అనుకోవటానికి అవకాశం ఉందా లేదా దయచేసి చెప్పండి. అలా అనుకునే అవకాశం ఉంది కదా, కాకపోతే గవర్నమెంట్ నుంచి మేము అఫీషియల్గా రాసాము ఇట్ ఈజ్ ఒరిజినల్ అని మీరు చెప్పొచ్చు, బాగానే ఉంది. కానీ నాకు అర్థం కానిదంతా ఏంటంటే, ఇంత తికమక దేనికి పడ్డారు? ఇదే ఈరోజు కొండబద్దలు.